పరమశాంతి. బేహద్దు పిల్లలకి బేహద్దుగా ధైర్యాన్ని ఇస్తూ ఇన్స్పిరేషన్గా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నటువంటి అనంతబాయి, ఈరోజు స్పెషల్ మెసేజీ బేహద్దు పిల్లలందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. చాలామంది అన్నయ్యకి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, త్వరగా మమ్మల్ని మృత్యులోకంలో నుంచి బాపూజీని తీసుకుని వెళ్ళమని రిక్వెస్ట్ చేయండి అన్నయ్య అని. దానికి అన్నయ్య సమాధానం చెప్తూ ఉన్నారు, ఈ మృత్యులోకంలో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ లేదు, అందరూ టైం పాస్ చేస్తూనే ఉన్నారు. బాపూజీ ఇచ్చిన జ్ఞానం గనక ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి దగ్గర లక్ష్యమని తప్పకుండా ఉంటుంది. దీనికోసమే బాపూజీ బేహద్దు జ్ఞానం, అనంతమైన జ్ఞానం ఇచ్చారు. లక్ష్యం ఉంటే పురుషార్థం చేయగలుగుతారు, అప్పుడే ఆత్మలు కూడా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. బేహద్దు పిల్లలు అందరూ కలిసి చేస్తున్నటువంటి యోగా కార్యక్రమం చాలా మంచి రిజల్ట్ను తీసుకొని వస్తూ ఉంటుంది. మరి పిల్లలందరికీ కూడా తెలుసు, పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రేమతోటి, ప్యూర్ హీ పవర్ హై అని అంటారు కదా. జ్ఞానం చెప్పేటువంటి బేహద్దు బాపు పైన ఎంతెంత ప్రేమ ఉంటూ ఉంటుందో అంతంత పవర్ వస్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా భక్తులు ఎవరినైతే భగవంతుడిగా అనుకొని మరి ప్రేమిస్తూ ఉంటారో చాలా చక్కగా ఆయనకి రోజు భోగు పెడుతూ ఉంటారు, ప్రసాదం తినిపించటం, తాగించటం, చిన్న పిల్లలను తల్లి చూసుకున్నట్టుగా భగవంతుడిని కూడా అలా పాలన చేస్తూ ఉంటారు. మరి వారి మీద ఎంత ప్రేమ ఉంటేనే కదా అలా చేసేది, గౌరవిస్తూ ఉంటారు, మహిమను ఇస్తూ ఉంటూ ఉంటారు. భగవంతుడి పైన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ అనేది ఉంటూ ఉంటుంది. మరి ప్రేమిస్తేనే కదా పవర్ వచ్చేది అని తెలుసు అందరికీ. తల్లి బిడ్డను ప్రేమగా పాలన చేస్తూ ఉంటూ ఉంటే బిడ్డ కూడా ఒక రకమైన శక్తి, ధైర్యము అనుభవం అవుతూ ఉంటుంది. తల్లి ఫీలింగ్స్ను పట్టి ఆమె నన్ను ప్రేమిస్తుందని అనుభవం చేసుకుంటారు. ఇలాగే ఇక్కడ మనం బేహద్దు బాపు ఏదైతే అనుభవించి బేహద్దు మా కూడా అనుభవపూర్వకంగా మనకి జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఆయనకి పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తూ ఉంటుంది. మరి అటువంటి తండ్రిని మనం ప్రేమిస్తేనే మనకు పవర్ అనేది వస్తూ ఉంటుంది. మా బాపు పిల్లలకు వాగ్దానం చేశారు, తప్పకుండా మేము మిమ్మల్ని బేహద్దు కళల పరంధామానికి తీసుకొని వెళ్తాను అని. మరి అత్తహ ప్రేమ ఉండబట్టే కదా ఈ మాట ప్రమాణం చేసింది. అదేవిధంగా మనం కూడా మాతాపితల పైన గౌరవం ఉంచుకొని వారి మీద ఎంతెంత ప్రేమను పెంచుకుంటూ ఉంటామో అంతగా మనం గమ్యానికి చేరుకోగలుగుతూ ఉంటాం. అయితే ఈ ప్రేమ అనేది దైహిక ప్రేమ కాదు, ఆత్మిక ప్రేమ. ఇక్కడ చూడండి, మనం ప్రస్తుత సమయంలో చాలా గట్టు పరిస్థితుల్లో ఉన్నాం. కొంతమంది అంటున్నారు, భయ్యా ఈ కరోనా వైరస్ అనేది ఒక ఫ్రాడ్ అని. దానికి అన్నయ్య సమాధానం చెప్తూ, ఏదన్నా కానివ్వండి, కానీ అది ఈనాడు ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తుంది కదా. 4 నెలల్లోనే 204 దేశాల్లోకి పాకింది, ప్రతి ఇంటికి వచ్చి తీసివేసింది. మరి దీన్ని తొలగించుటకు మనం కూడా పురుషార్థం చేయాలి, కొంచెం శ్రమ పడాలి, ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. అత్తహ పురుషార్థం చేస్తూ వైరస్ని వాయుమండలం నుండి తొలగించేయాలి. దీనికోసం రాత్రింబవళ్ళు పాజిటివ్ సంకల్పాలు చేయాలి. దీనికోసమే బాపూజీ బేహద్దు జ్ఞానము ఇచ్చారు. మనకు లభించిన, మనం పొందిన జ్ఞాన యోగాల శక్తులను ఉపయోగించుకునే ఛాన్స్ కూడా లభించింది. ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండటమే ముఖ్యము. ఒక చిన్న వైరస్ అందరినీ ఇంట్లో కట్టేసింది. ఇది ఎంత అద్భుతమో ఆలోచిస్తే గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. మరి మనం విశ్వ మహాపరివర్తన కోసం పరమశాంతి వైబ్రేషన్ను వ్యాపింప చెయ్యాలి.
దాన్ని ఈ బ్రహ్మాండం నుండి, సోలార్ సిస్టమ్ నుండి బయటికి నెట్టేసేయాలి. బయటికి నెట్టేయటం కాదు, అసలు దాని యొక్క అస్తిత్వమే సమాప్తం చేయాలి. బయటికి నెట్టేస్తే ఇంకో బ్రహ్మాండానికి పోతుంది. అలా కాదు, దాని అస్తిత్వాన్ని సమాప్తం చేయటం కోసం మనం పాజిటివ్ సంకల్పాలు చేద్దాము. దీని యొక్క రిజల్ట్ కూడా చాలా మంచిగా వస్తూ ఉంటుంది. అయితే మరి ఇవి ముందు జరగలేదు, వెనకెందు జరుగుతుంది అంటే, సమయం అనుసారంగా ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. పైన ఉన్న ఆయన అన్నింటినీ సరిచేస్తారు అనే నమ్మకం మనకు ఉంది. మనం ఇప్పుడు అంతిమ సమయంలో, అంతిమ గడియల్లో ఉన్నాం. ఈ సమయంలో అన్నా సరే మరి మనం చేయాల్సినటువంటి యోగ కార్యక్రమం, సంకల్పాలు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? ఇంత క్రితమైతే మాకు టైమే ఉండటం లేదండి జ్ఞానం వినటానికి, యోగం కుదరటానికి అనే సాకులు చెప్పేవాళ్ళు మన మిత్ర సంబంధీకులు, తెలిసిన వాళ్ళు అందరూ. కానీ ఇప్పుడు సాకులు చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే టైమే టైము. అందరినీ ఇంట్లో కూర్చోబెట్టిందిగా వైరస్, దానికోసమన్నా ఇంట్లో కూర్చొని ఆలోచించుకోండి. మనం ఎవరం, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేయటం కోసం వచ్చాము, ఇదే నా మానవ జీవితము అని మరి గ్రహించినప్పుడే మీరు మీరు చేయాల్సిన కర్తవ్యం తెలుసుకుంటారు. బేహద పిల్లలకైతే ఇప్పుడు మిగిలిన పని ఒక్కటే, విశ్వ పరివర్తన, పరం ప్రకాశాన్ని విశ్వం నలువైపులా వ్యాపింపచేయటం. ముందు మీరు ఆత్మస్వరూపంలో ఉంటూ ఆత్మ తేజస్సును పెంచుకోండి. ఆత్మ యొక్క పవర్ను శరీరం మొత్తంలో పరం లైట్గా ఛార్జ్ చేసుకోండి. శరీరం చుట్టూ 3 అడుగుల వరకు ఆరాన్ని క్రియేట్ చేసుకొని దాంట్లో పరం తత్వాన్ని, పరం లైట్ను నింపుకోండి. ఆత్మస్వరూపంలో ఉంటూ బేహద కళల పరంధామంలో ఉన్న పవర్ని, ఆ లైట్ని, తత్వాన్ని మనం భూమి మీదకి తీసుకొని రావాలి. హయ్యెస్ట్ పవరే ఇలాంటి వైరస్ని సమాప్తం చేస్తుంది. బ్రహ్మాండం నుండి, ఈ సోలార్ సిస్టమ్ నుండి, అనగా ఇక్కడున్న పంచతత్వాల్లో ఏ యొక్క కణంలో ఉన్నా మొత్తము దాని యొక్క అస్తిత్వమే కథమైపోవాలి. ఆకాశము, భూమి, వాయువు, అగ్ని తత్వాల్లో ఎక్కడ ఉన్నా ఈ వైరస్ సమాప్తం కావాలి అనేటువంటి పాజిటివ్ సంకల్పాన్ని చేయండి. ప్రజలందరి యొక్క మానసిక స్థితి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అని శుభ సంకల్పం చేయండి. వాళ్ళ లోపల అన్నింటినీ ఎదుర్కొనే శక్తి వస్తుంది అని శుభభావన పెట్టుకోండి. కాబట్టి సరైన సమయంలో అన్ని సరైపోతాయి అనుకోవాలి. మీరు చేస్తున్నటువంటి సంకల్పం పైన స్ట్రాంగ్గా ఉండాలి. ఆరాని కూడా చాలా దృఢంగా తయారు చేసుకోండి. భగవంతుడు అనుకుంటే అన్నీ చేయగలరు అంటారు కదా, మరి ఎందుకు చేయటం లేదు అని ఇంకో ప్రశ్న వేస్తున్నారు అన్నయ్యని. దానికి అనంతభాయ్ సమాధానం చెప్తూ, బేహద్ తండ్రి, బేహద్ బాపు కరణ్ కరావన్హార్, కనుక ఆయన డైరెక్ట్గా భూమి మీదకు వచ్చి పాత్ర చేసేటువంటిది ఏమీ లేదు. ఈ బ్రహ్మాండం యొక్క శివుడు కూడా చూడండి, బ్రహ్మ విష్ణు శంకర్ల ద్వారా బ్రహ్మాండం యొక్క రచనా విధానాన్ని అప్పగించారు. ఆయన నిమిత్త మాత్రంగానే ఉన్నాడు. స్వయంగా నిరాకారుడు డైరెక్ట్గా వచ్చి జన్మ తీసుకోనూ లేదు, ఎవరిలోనూ ప్రవేశించనూ లేదు. ఎవరిలో ప్రవేశించి కర్మ చేసినా, సాకార శరీరాన్ని ధరించినా కర్మల ఖాతాలు తయారవుతాయి, కర్మ బంధనాల్లో ఇరుక్కుపోతారు. కాబట్టి డైరెక్ట్గా వచ్చి ఆయన కర్మ బంధనాల్లోకి ఇరుక్కుపోరు, చేయిస్తూ ఉంటారు పిల్లల చేత. ఈ కర్తవ్యం కోసమే బేహద పిల్లల్ని రచన చేశారు. బేహద పిల్లల ద్వారా ఇది సరైన సమయంలో జరుగుతూ ఉంటుంది. మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం మీద మనకు పూర్తి విశ్వాసం అనేది ఉండాలి. అప్పుడే ఇలాంటి 1 సెకండ్లో సమాప్తం అనేది అయిపోతాయి. ప్రకృతి నియమం అనుసారంగానే అన్నీ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. జంతు యోనిలో ఉన్న వారి ఆత్మకైనా సరే, మనుషు యోనిలో ఉన్న ఆత్మకైనా సరే, ఎవరు చేసినటువంటి కర్మలు వాళ్ళు అనుభవించాల్సిందే. ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ ఇచ్చారు, మన్మనా భవకం అన్నారు. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా మరి బేహద్దు పిల్లలు, మీరు మాత్రం భయపడే పనే లేదు, భయపెట్టాల్సిన పని అంతకంటే లేదు. మన శక్తి పైన, మన ఆత్మ పైన విశ్వాసం ఉండాలి.
మనం చేస్తున్న తపస్సు పైన, మన సంకల్ప శక్తి పైన నమ్మకం అనేది ఉండాలి. కర్మలపైన నమ్మకం ఉండాలి. ఎవరు ఏదైతే చేస్తారో అది తప్పకుండా వాళ్ళు అనుభవించాల్సిందే, మంచి కానివ్వండి చెడు కానివ్వండి. చూడండి, ఎగ్జాంపుల్గా ఎవరైనా ఒక మంచి కర్మ చేశారనుకోండి, ఒక అన్నదానమే కాను, వస్త్రదానమే కాను, గోదానం, అప్పుడు వారికి వాళ్ళ యొక్క మానసిక స్టేజ్ ఎలా ఉంటుంది? నేను చేయాలనుకున్నది చేశాను, మంచి కర్మ చేశాను అని దాని ఫీలింగ్, వాళ్ళ మనసు చాలా శాంతిగా ఉండిపోతుంది. సంతృప్తి భావనతోటే వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ ఆనందాన్ని, శాంతిని అనుభూతి పొందుతారు. నేను నా కోరికను పూర్తి చేసుకున్నాను అనేదే వారికి ఒక శక్తిలాగా పనిచేస్తుంది. కాబట్టి మనసు ఖుషిగా ఉంటుంది. అసలైనటువంటి మనసు ఖుషి దేని ద్వారా వస్తుంది అంటే పరమశాంతి, పరమ ఆనందం బేహద కర్మ చేసినప్పుడే. మీరు ఇప్పుడు బేహద్ కళల పరంధామంలో ఉన్న పవర్ని తీసుకొస్తూ బేహద్ పరమశాంతిని, బేహద్ సుఖాన్ని అనుభవం చేసుకుంటూ మనం చేస్తున్నటువంటి కార్యక్రమం తప్పకుండా సక్సెస్ అవుతుంది అని 100% నమ్మకం పెట్టుకోండి. మన యొక్క సంకల్పాలు విశ్వాంతరాలలోకి వెళ్ళిపోతాయి, పరమశాంతి వ్యాపిస్తుంది, ఆత్మ ప్రకాశము అనేది తప్పకుండా అందరికీ వెలుగుతూ ఉంటుంది. పరం లైట్ తోటి, పరం జ్యోతి పరమేశ్వరు తోటి ఎవరికైతే కనెక్షన్ ఉంటుందో వారికి తప్పకుండా ఆత్మజ్యోతి వెలగాల్సిందే. జ్యోతిని వెలిగించి అంధకారాన్ని తొలగించాలి అంటారు. ఆత్మజ్యోతిని వెలిగించుకుంటే ప్రతి ఒక్కరి లోపల ఉన్నటువంటి ఎన్నో జన్మల ఘోర అంధకారం, పూర్తి అజ్ఞాన అంధకారం తొలగిపోయి జ్ఞానోదయం అనేది అవుతూ ఉంటుంది. అచ్చా, పరమశాంతి నమస్తే. బేహదుకే బేహదు, పరంపరం మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి హిందీ తెలుగు వీడియోసు, అనంతుభాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోసు ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీకు ఇలాంటివి ఇంకా చూడాలి, తెలుసుకోవాలి అని అనిపిస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మొబైల్కి మీ నోటిఫికేషన్స్ వస్తాయి గంట సింబల్ని ప్రెస్ చేసినప్పుడు. మీకు ఈ యొక్క మోటివేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకి స్నేహితులకు షేర్ చేయండి. బేహద్ పరం మహాశాంతిని సంకల్పం చేస్తూ విష పరివర్తనకు మీరు కూడా సహయోగులుగా కండి. అచ్చా నమస్తే, ధన్యవాదాలు.